నమస్కారం. బీహెచ్టీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా బలగానపల్లె నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్దమునయ్య మాదిగ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహాదీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ పార్టీ కొలిమిగుంట్ల ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు మాదిగ, కోయిలకుంట్ల మండల ఎంఎస్ఎఫ్ ఇన్ఛార్జ్ ఓబిలేసు మాదిగ, ఆవుకు మండలం ఎంఎస్ఎఫ్ ఇన్ఛార్జ్ సాత్రి బాలరాజు, కోయిలకుంట్ల మద్దిలేటి మాదిగ, బనగానిపల్లి మండలం ఎంఆర్పీఎస్ నాయకులు పసుపుల ఎర్రన్న, మిద్దె రామకృష్ణ, పసుపుల నాగన్న, యాగంటి పల్లె మధు తదితరులు పాల్గొన్నారు. మాదిగల ముద్దు పిటామంతా కిషోర్ నాయకత్వం, మాదిగల ముద్దు పిటామంతా కిషోర్ ముద్దు పిటామంతా కిషోర్ నాయకత్వం, మాదిగల ముద్దు పిటామంతా కిషోర్ నాయకత్వం. శిశు వర్గీకరణ కేంద్రం వెంటనే వెంటనే అమలు చేయాలి. శిశు వర్గీకరణ కేంద్రం వెంటనే అమలు చేయాలి. ఈరోజు ఇక్కడ చేస్తున్న దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేంద్రంలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని నమ్మబలిగిన బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం 8 సంవత్సరాలు అవుతున్నా కానీ మా సమస్య పైన ఎలాంటి సానుభూతి లేకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. 5 మండలాల కార్యకర్తల కలుపుకొని బనగానపల్లె ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర దీక్ష, ఒకరోజు దీక్ష కూర్చున్నాం కాబట్టి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో, మళ్ళీ ఎస్సీ అంటే మాదిగలే కాదు, మాలలే కాదు, ఎస్సీ అందరికీ జనాభా ప్రకారంగా సమానంగా హక్కులు కలగాలనే ఉద్దేశంతోనే దండోర ఉద్యమం పుట్టింది. అందులో భాగంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా మేము చేస్తాం, మేము చూస్తామని చెప్పడమే జరిగింది, కానీ ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు. అందులో భాగంగా బీజేపీ ప్రభుత్వం మేము వచ్చే 1 సంవత్సరం లోపల ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆనాడు చంద్రబాబు నాయుడు కూడా ఇదే మాటలు చెప్పినాడు, ఆనాడు రాజశేఖర రెడ్డి కూడా ఇదే మాటలు చెప్పినాడు. కానీ చెప్పడంలోనే జరిగిపోతుంది, కానీ మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం జరగలేదని కోరుతున్నాము మేము. ఇప్పుడన్నా ఉన్న ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ తండ్రి చేసిన వాగ్దానాన్ని నేను తీర్చి ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఎంఆర్పిఎస్ కుల పోరాటమైన మానవీయ కోణంలో రకరకాల ఉద్యమాలు చేసి విజయాలు సాధించిన ఘనత, విజయాలు సాధించిన చరిత్ర అందరి మేధావుల దృష్టిలో ఉన్నప్పటికీ ఎస్సీ వర్గీకరణ సుదీర్ఘకాలంగా 28 సంవత్సరాల నుంచి మాదిగ ఉద్యమంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కావాలని చెప్పి 28 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా. ఆ పోరాటం చేస్తున్న ప్రతిసారి ఎలక్షన్ల మూమెంట్లో మేము చేస్తాం అని నమ్మబలికి ఎలక్షన్ల తదనంతరం మాకు మళ్ళీ పెడచెవునేసి మమ్మల్ని మళ్ళీ మా దారి మమ్మల్ని పట్టిస్తున్న సందర్భంలో ఈరోజు ఏదైతే ఓసీలో 10% రిజర్వేషన్లు కావాలని ఏ రోడ్డు ఎక్కలేదు, ఏ ధర్నా జరగలేదు. ఈరోజు అగ్రకులాల పార్టీలకు రాజ్యం వెళ్తున్నాయి కాబట్టి, రాష్ట్రాన్ని దేశాన్ని వెళ్తున్నాయి కాబట్టి, ఈరోజు అడగని రిజర్వేషన్లు తీసుకొచ్చి 10% దానికి మేము వ్యతిరేకం కాదు, కానీ అడగని డిమాండ్లను కూడా నెరవేరుస్తున్న ఈ ప్రభుత్వాలు 28 సంవత్సరాల నుంచి ఉద్యమకారులు చిన్నభిన్నమై కుటుంబాలను చిన్నభిన్నమై